Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు మార్జరీ ఆసనము. మార్జరీ ఆసనం మనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. చైర్ సహాయంతో మార్జరీ ఆసనం ఏ విధంగా చేద్దాము అనేది తెలుసుకుందాము. అలా చేసే ముందు మనము మార్జరీ ఆసనం గురించి కొద్దిగా తెలుసుకోవాలి. మార్జరీ ఆసనము అంటే పిల్లిలాగా ఉంటున్నాము. పిల్లి తన వీపుని బాగా ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము చేస్తూ ఉంటుంది. పిల్లిలాగా మనము మన బ్యాక్ని కూడా ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడం చేస్తూ ఉంటాము. అలా చేయడం వలన మన వీపుకి బ్యాక్కి చాలా మంచిది. వీపులో ఉన్న అన్ని వెన్నుముక కండరాలు బాగా వార్మప్ అయ్యి అవికి మంచి ఎక్సర్సైజ్ అనేది లభిస్తుంది. వీపులో ఉన్న ఈ వెన్నుముకలో 33 ఎముకలు ఉంటాయి. దానికి డిస్క్స్ అనేవి ఉంటాయి. దాంట్లో కొన్ని ఎముకలు, అది కూడా కింది భాగంలో ఉండే ఎముకలు, ఫ్యూజ్ అయి ఉంటాయి. అంటే ఒక దగ్గర జాయింట్ అయి ఉంటాయి. పైభాగంలో ఉండే ఈ యొక్క సర్వైకల్లో, థొరాసిక్లో ఉండే ఆ ఎముకలు బాగా మూవ్ అవుతాయి. అయితే ఇలా మూవ్ అవ్వడం వలన మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. మనము సైడ్లో తిరగడం అయినా, ఇలా ట్విస్ట్ అవ్వడం అన్నా, కిందికి బెండవడాలన్నా ఈ యొక్క ఎముకలు బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అందుకే ఎవరికైతే బ్యాక్లో పెయిన్ ఉంటుందో, నరాలు పట్టేస్తాయో, వాళ్ళు కిందికి వంగడము, స్ట్రైట్గా కూర్చోవడము, సైడ్లో పడుకోవడము ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా భావిస్తారు. బ్యాక్ బాగా హెల్దీగా ఉండడము ఒక మంచి లక్షణము. మనం బ్యాక్ని హెల్దీగా చేసుకోవాలంటే ఇలాంటి ఆసనాలు తప్పకుండా చేయాలి. ఇంకా ఇలా మన బ్యాక్ హెల్దీగా ఉండాలంటే మనము అన్ని ఆసనాలు చేయాలి. ఈ ఆసనాలే నేను చేస్తాను, ఈ ఆసనాలు నేను చేయను, నేను కింద కూర్చోను, నేను పైన కూర్చుంటాను, ఇలాంటివి చేయకుండా మనం కిందికి వంగడము, మన పని మనం చేసుకోవడము, వాళ్ళతో వీళ్ళతో పని చేయించకుండా మన పని మనం చేసుకున్నట్టు అయితే మన బ్యాక్కి చాలా ఎక్సర్సైజెస్ అనేది లభిస్తాయి. ముఖ్యంగా నేచురల్ ఎక్సర్సైజెస్ చేయాలి. వాకింగ్, కొంచెం పరిగెత్తడము, యోగా ఇలాంటివి, నేచురల్ ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్ లాంటివి చేస్తున్నప్పుడు మన బ్యాక్కి చాలా చాలా ఎక్సర్సైజ్ అనేది లభిస్తుంది. మీరు రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని, టీవీ ముందు కూర్చొని, లేదా ట్యాబ్లెట్ ముందు కూర్చొని మొబైల్ ఫోన్లో ఆడుతూ ఉన్నప్పుడు ఈ మెడలో ఉన్న కండరాలు, వీపులో ఉండే కండరాలు ఇవన్నీ బాగా గట్టిపడిపోతాయి. ఇవన్నిటికీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అలా ఫ్లెక్సిబిలిటీ లేనిపోవడం వలన, అలానే ఏజ్ అవ్వడం వలన, ఏజ్ ద్వారా ఇలా అలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం వలన మన వెన్నుముకలో ఉండే కండరాలు గట్టి పడిపోయి అక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలా ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఇలాంటి ఆసనాలు చేయాలి. మార్జరీ ఆసనం ఒక వార్మప్ అనొచ్చు. మార్జరీ ఆసనం ఒక మంచి బిగినర్ చేసే ఆసనం అని కూడా అనుకోవచ్చు. జనరల్గా ఎలా చేస్తాము, జనరల్గా చైర్ని పక్కకు పెట్టేసి ముందుగా మనము మోకాలపై వెళ్ళిపోయాము. ఇలా మోకాలపై వెళ్ళి చూడండి, బ్యాక్ స్ట్రెయిట్గా ఉంది. ఇలా బ్యాక్ని, స్ట్రెయిట్గా ఉన్న బ్యాక్ని ఇలా ఆర్చ్ చేసి గడ్డాన్ని పైక్ చేస్తాం. ఇది ఆర్చ్. పొట్టని లోపటికని తలని కిందికి చేయాలి. ఇది రౌండ్. ఇది ఆర్చ్. ఇది రౌండ్. ఆర్చ్ చేయడము, బ్యాక్ రౌండ్ చేయడము. ఆర్చ్ చేయడము, బ్యాక్ రౌండ్ చేయడం. ఇలా చేస్తూ ఉండండి. ఇదే మార్జరీ ఆసనంలో చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కాలు వెనకాల తీసుకెళ్ళడము, చేయి వెనకాల తీసుకెళ్ళడము, దీని కింద బ్లాక్స్ పెట్టడము, అలా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అయితే ఈ ఆసనం మనం డైరెక్ట్గా చేయవచ్చా? చేయవచ్చు. కానీ దీనికంటే ముందు ఏదైనా వామప్ ఉందా? ఉందండి, అన్నిటికీ వామప్ ఉంటుంది.
ప్రతి చిన్న చిన్న ఆసనాలకు కూడా వార్మ్ అప్ అనేది ఉంటుంది. ముందుగా మనము వజ్రాసనంలో లేదా సుఖాసనంలో కూర్చుందాము. అలా కూర్చొని చేతులను చెరవైపు పెట్టి శ్వాస తీసుకుంటూ చేతులను పైకి చేస్తూ కిందికి చేస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మీరు చేతులను పైకి చేయడం కిందికి చేయడం చేస్తూ ఉండాలి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. అలా చేసి వి పైకి వచ్చేసి ఇలా ఎడమ చేతిని పైకి చేసి కుడి మోకాల్ని పట్టుకొని కుడి కాలు మడమ దగ్గర లేదా వేళ్ళ దగ్గర కుడి చేతిని పెట్టి ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ అయినప్పుడు మన ఛాతిలో ఎక్కువగా అయ్యి స్పైన్లో తక్కువగా అవుతాయి, పొట్ట దగ్గర తక్కువగా అవుతాము. కానీ పొట్ట దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తూ ట్విస్ట్ చేయండి. మెడని ఎక్కువగా ట్విస్ట్ చేయకూడదు, దాంతో మెడ నొప్పి వచ్చేస్తుంది. అలానే కుడి చేతిని పైకి చేసి ఇక్కడ పట్టుకొని ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడి వైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడము, కుడి వైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడము, మళ్ళీ కుడి వైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడము చేస్తూ ఉండాలి. ఇలా కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి బాగా ట్విస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు చేసే ఆసనం చేద్దాము. చైర్ని ఇలా లాగండి. చైర్ ఈ యొక్క భాగాన్ని పట్టుకుందాము. అలా పట్టుకొని మోకాలని దూరంగా చేయండి. చాలామంది వ్యక్తులు మోకాలను దగ్గరగా పెట్టి మార్గరి ఆసనం చేస్తారు. ఇది చాలా చాలా తప్పు. మోకాలు దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉండాలి? మన నడుం ఎంత దూరంగా ఉందో అంత దూరంగా ఉండాలి. ఇలా పట్టుకొని శ్వాస తీసుకుంటూ మోచేతులని బెండ్ చేసి ఆడ్ చేయండి. శ్వాస వదిలేస్తూ తలని కిందికి చేస్తూ ఇలా బ్యాక్ని రౌండ్ చేయాలి. మళ్ళీ వీపుని ఆడ్ చేయండి. చూడండి, చేతి కింద ఇలా హైట్ రాగానే మనం ఇంకా ఎంత ఆడ్ చేయగలుగుతున్నాము. ఇక్కడ చెస్ట్ ఏరియా బాగా స్ట్రెచ్ అవుతుంది, వీపులో ఆడ్ బాగా అవుతుంది. రౌండ్ చేయండి, బ్యాక్ రౌండ్ కూడా బాగా అవుతుంది. మళ్ళీ ఆడ్ చేస్తూ ఉండండి. గడ్డాన్ని పైకి చేసి ఆడ్ చేయండి. వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతి ఎక్స్పాండ్ చేయండి, చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి, బ్యాక్ రౌండ్ చేయండి, మళ్ళీ ఛాతిని పైకి చేద్దాము. ఇలా పైకి చేసినప్పుడు ఈ థొరాసిక్ స్పైన్లో ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. మన స్పైన్ అంటే వెన్నుముకలో సర్వైకల్ అంటే మెడ భాగము, థొరాసిక్ అంటే వీపు భాగము, లంబార్ అంటే కింది నడుము భాగము, దాని కింద కూడా శేఖరం అనేటివి ఉన్నాయి. అయితే ఇవన్నిటిలో లంబార్లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మెడలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ ఇంతే, ఇంకా ఇంత. ఈ భాగంలో ఫ్లెక్సిబిలిటీని ఎక్కువగా చేసుకోవడము మనము మన బాధ్యత కూడా. చాలామంది వ్యక్తులు అలా చేయకుండా ఇలా గూనిపోతుంటారు. అలా గూనిగా అవ్వడం వలన మనకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇవంతా మెడలు పట్టేయడము, వీపు పట్టేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా మనకు మానసికంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం చెస్ట్ ప్రాంతం లోపలికా వెళ్తుందో అప్పుడు మనం శ్వాస బాగా తీసుకోలేమన్నమాట. మనం ఛాతి ఎక్స్పాండ్ చేయాలి,
ప్రాణాయామం చేసినప్పుడు ఈ ఛాతీ భాగం ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనంతో ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ఈ ప్రాణాయామంతో పాటు ఈ మార్జరీ ఆసనం చేస్తూ చెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. అలానే మానసికంగా ఈ యొక్క ఆసనం మనని చాలా కాన్ఫిడెంట్గా చేస్తుంది. ఈ ఆసనం చేసి మనలో ఉన్న లో కాన్ఫిడెన్స్ని తొలగించుకొని సెల్ఫ్ ఎస్టీమ్ని ఎక్కువగా చేసుకోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణగారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు మార్జరీ ఆసనము. మార్జరీ అంటే పిల్లి. పిల్లిలాగా మనము ఈ ఆసనంలో మన స్పైన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఇంతకుముందు చర్చించినట్టుగా సర్వైకల్, థొరాసిక్, లంబార్, ఇంకా సేకరం, ఇవన్నీ మన స్పైన్ యొక్క పార్ట్స్. మెడలో ఉన్నదాన్ని సర్వైకల్ అని, ఈ ఛాతి భాగం వెనకాల వీపు పైభాగంలో ఉండేదాన్ని థొరాసిక్ అని అంటాము. ఈ థొరాసిక్ స్పైన్లో చాలా ఒక ఒంపు అనేది ఉంటుంది. ఆ ఒంపుని తగ్గిస్తూ మనం బ్యాక్ని ఆర్చ్ చేయాలి. దాని కింద ఉండే లంబార్ స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. థొరాసిక్లో దానికంటే కొంచెం తక్కువగా, దాని తర్వాత ఇంకా సర్వైకల్లో ఉంటుంది. అయితే ఇవంతా స్పైన్ హెల్తీగా ఉండాలంటే మనము బాగా వామప్ ఎక్సర్సైజెస్ చేయాలి. యోగా స్పైన్ని ఎంత బాగా ఫ్లెక్సిబుల్గా చేయాలో, ఎంత బాగా హెల్తీగా చూసుకోవాలో అనే దానిపై ఫోకస్ అయి ఉంది. యోగాలో ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము, సైడ్లో బెండ్ అవ్వడము, వెనకాల బెండ్ అవ్వడము, ఇవన్నీ ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ ఆసనాలు మన స్పైన్ని హెల్తీగా చేస్తాయి. స్పైన్ హెల్తీగా ఉంటే మన నర్వస్ సిస్టమ్ కూడా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే స్పైన్ అంటే వెన్నుముక మధ్యలో ఒక నరం వెళ్తుంది, దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు. ఆ యొక్క స్పైనల్ కార్డ్ మన బ్రెయిన్ని ఇంకా మన బాడీని కనెక్ట్ చేస్తుంది. పారాలిసిస్ రావడానికి కారణం ఏంటి? ఈ యొక్క స్పైన్లో ప్రాబ్లం వచ్చేసి ఆ స్పైనల్ కార్డ్కి ఇంకా ఆ నర్వ్స్కి ఉండే కనెక్షన్ తెగిపోవడము. అలా స్పైనల్ కార్డ్కి ఉండే కనెక్షన్, ఈ నర్వస్ కనెక్షన్ చాలా బాగా ఉండాలంటే ఇలాంటి ఆసనాలు బాగా చేయాలి. ఇది ఒక బ్యాక్ బెండింగ్ ఆసనము. బ్యాక్ బెండింగ్ ఆసనము మన వ్యక్తిత్వంలో కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది. ఎలా చేస్తుంది అనేది తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా మనం వార్మప్ చేసి ఆసనం చేద్దాము. సుఖాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చోండి. అలా కూర్చొని ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. ఇలా షోల్డర్స్ని వెనకాలకి చేస్తూ ఛాతిని పైకి చేస్తూ మనం కొంత సమయం పాటు కళ్ళని మూసివేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఇక మనము భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. ఎలాంటి భస్త్రికా ప్రాణాయామము? ఇలా చేతులని పైకి కిందికి చేసే ప్రాణాయామము. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి చేయాలి. ఈ విధంగా మనము 30-50 సార్లు శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయడము, శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి చేయడము, ఈ యొక్క ప్రాణాయామము చేయాలి. ఇలా చేస్తూ మన ఛాతిలో ఎలా అనిపించింది, భుజాలలో ఎలా అనిపించింది అనే దానిపై ఫోకస్ చేయాలి. ఇలా చేసి కళ్ళని మూసుకోండి. అలా మూసుకొని మీరు శ్వాసపై మీ ధ్యానాన్ని కేంద్రీకరించండి. కావాలంటే మీ ఛాతిపై ఒక చేతిని పెట్టి ఛాతి ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుందో దానిపై మీ ధ్యానాన్ని ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయవచ్చు. మనము శ్వాస తీసుకున్నప్పుడు మన ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి, ఎక్స్పాండ్ అవ్వాలి కూడా. దానిపై మనకు యోగాలో ఉండే ప్రాణాయామం ఫోకస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయో బ్యాక్లో కొద్దిగా ఆర్చ్ అనేది కామన్గా వస్తుంది. ఇలా ప్రాణాయామం చేసి నెమ్మదిగా కళ్ళని తెరవండి. దాని తర్వాత ఆ చైర్ని కొద్దిగా వెనకాలకి జరిపేసి మనము వార్మప్ చేద్దాము. 2 చేతులని చెరో వైపు నుంచి పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేస్తూ కిందికి తీసుకుని రండి.
ఇలా కొన్నిసార్లు మీరు చేతులను పైకి చేయడము కిందికి చేయడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని వదిలేస్తూ ఇలా చేతులను పైకి కిందికి చేసి దాని తర్వాత కుడి చేతిని కింద పెట్టేసి సైడ్కి బెండ్ అవ్వాలి. ఎడమ చేతిని కిందకి పెట్టేసి ఎడమ వైపు బెండ్ అవ్వాలి. సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. అలా బెండ్ చేసి మనము స్పైన్ ని నిటారుగా చేద్దాము. కుడి మోకాలని ఎడమ చేతితో పట్టుకొని కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఇంకా బాగా ట్విస్ట్ చేయండి. అలానే రెండో వైపు కుడి చేతితో తొడని మోకాలు దగ్గర పట్టుకొని ట్విస్ట్ చేయండి. సెంటర్కి వచ్చేసేయండి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు మనము ట్విస్ట్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత మనము నార్మల్గా వచ్చేసి మోకాలపై వెళ్ళిపోదాము. చైర్ని ఇలా ముందుకు పెట్టుకోవాలి. మోకాలపై వెళ్ళిపోయి ముందుగా హస్తాలని కింద పెట్టేస్తాము. నార్మల్గా వీపుని ఆడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేస్తూ మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. ఇక్కడ మోకాలు కొద్దిగా దూరంగా ఉండాలి. ఒకవేళ బాగా స్ట్రెచ్ రావాలంటే ఎంతైతే చేతులు దూరంగా ఉన్నాయో అంత దూరంగా మీరు మోకాళ్ళని ఆల్మోస్ట్ పెట్టినట్టు అవుతే మీకు ఇంకా స్ట్రెచ్ బాగా వస్తుంది. మోకాళ్ళు నడుముల కింద ఉండాలి, భుజాల కింద చేతులు ఉండాలి. ఈ విధంగా చేసి మార్జరీ ఆసనాన్ని చేయండి. ఇంకా చూడండి ఎక్కడ ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అనిపిస్తుందో, ఎక్కడ ఏమనిపిస్తుందో. అప్పర్ బ్యాక్లో, మిడ్ బ్యాక్లో బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. లోవర్ బ్యాక్లో కూడా ఉంది, కానీ మనం ఎక్కువగా థొరాసిక్ స్పైన్పై ఫోకస్ చేస్తున్నాము. అలా ఛాతిని కిందికి చేసి తలని పైకి చేస్తూ ఆడ్ చేసినప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. తలని కిందికి చేసి బ్యాక్ని రౌండ్ చేసినప్పుడు చెస్ట్ రిలాక్స్ అయ్యి రౌండ్గా అవుతుంది. ఇదే ఆసనాన్ని మనము చైర్పై చేయబోతున్నాము. చైర్ యొక్క ఈ కాళ్ళ ప్రాంతంలో పట్టుకోవాలి. అలా పట్టుకుంటూ ఆ చైర్ని మనము కింద ప్రెస్ చేయాలి. అలా చేస్తూ మనము ఆడ్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ ఆడ్ చేయండి, ఎక్సేల్ చేస్తూ వీపుని రౌండ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ వీపుని ఆడ్ చేయండి, ఎక్సేల్ చేస్తూ వీపుని రౌండ్ చేయండి. ఇలా ఆడ్స్ ఇంకా రౌండ్ చేసినప్పుడు మన బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎప్పుడైతే మనం చైర్ని ఈ యొక్క భాగంలో పట్టుకుంటున్నామో దాంతో ఛాతికి చేతులకి ఒక హైట్ అనేది వచ్చింది. అలా హైట్ రావడం వలన మన వీపు ఇంకా బాగా ఆర్చ్ అవుతుంది. అలా హైట్ రావడం వలన మన వీపులో ఉండే ఆ వర్టిబ్రేస్ బాగా స్ట్రెచ్ అవ్వడము, రౌండ్ అవ్వడము అవుతూ ఉన్నాయి. ఇలా చేస్తూ ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు మార్జరీ ఆసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన ఛాతీకి చాలా మంచిది. ఛాతీ భాగం అంతా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. దాంతోపాటు వెన్ను భాగానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఊపిరితిత్తులకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. వీటన్నిటితో పాటు మనలో కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. దాని తర్వాత కొన్నిసార్లు చేసి నెమ్మదిగా మనం చైల్డ్స్ పోజ్లో వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. అదే ఈ యొక్క ఆసనము. చైర్ లేకుండా చేసినప్పుడు, చైర్ ఉన్నప్పుడు చేసినప్పుడు అంతరం ఏంటి అనేది గమనించుకోవాలి. చైర్తో సహా ఆసనం చేసినప్పుడు మనము ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేయగలుగుతున్నాము. అందుకే మనం చైర్ని ఉపయోగిస్తున్నాము.
ఇలా కౌంటర్ చేయడం వలన ఛాతిలోని మజిల్స్ అన్ని బాగా రిలాక్స్ అయిపోతాయి ఛాతి మజిల్స్ తో పాటు వెన్ను కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది మరి ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే ఈ ఆసనం చేసేటప్పుడు మనమంతా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్జరి ఆసనము అందరూ చేయవచ్చు దీనికి జాగ్రత్తలు తీసుకోనేలాగా అంత కష్టమైన ఆసనం ఏమీ కాదు అయితే ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎంత బాగా చేస్తున్నాము అనే దానిపై బాగా ఫోకస్ చేయాలి చైర్ ని ఇక్కడ ప్రాప్ గా యూస్ చేస్తున్నాం కాబట్టి మనము చైర్ ని ఉపయోగించి ఛాతి థొరాసిక్ ఏరియాని బాగా ఎక్స్పాండ్ అయ్యేలాగా చూస్తూ ఆసనం చేసినట్టయితే చాలా మంచిది చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్ లో మార్జరి ఆసనం ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ బై బై